నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురం జిల్లాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పేరు పెట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ ఎస్టీ రక్షణ పోరాట సమితి మరియు ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు అనంతపురం జిల్లాను ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలోన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అనంతపురం జిల్లాకు వచ్చి మరి పని ప్రారంభించినప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ వీళ్ళు క్రిస్టియానిటీ ప్రోత్సహించేదానికి వచ్చినారని చెప్పని అప్పుడు గొడవ చేశారు. అయినా ఆయన ఆధారి పడక మనోధైర్యంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటిని స్థాపించి ఎస్సీఎస్టీలకు పనిచేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఎస్సీఎస్టీలకు విస్తృతంగా పనిచేసినప్పుడు ఎవరైతే గోబ్యాక్ అన్నారో వాళ్ళే కమాన్ అనంతపురం అని చెప్పని మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారిని ఆహ్వానించారు. ఆయన మనోధైర్యంతో శ్రమపడి కష్టపడి ఒక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపించి మరి ఎస్సీఎస్టీలకు సంబంధించి విద్య, వైద్య, అదేవిధంగా మరి గృహ వసతుల్లోన విస్తృతమైన సేవలు అందించి సమాంతర గవర్నమెంట్గా ఆయన పనిచేసి ఎస్సీఎస్టీలకు మరి సిబిటీలకు టీచర్లకు మరి ఉద్యోగాల విషయంలోనైతేనే అదేవిధంగా చదువుల విషయంలోనైతేనే ఈరోజు పెద్ద పెద్ద చదువులు ఆర్డిటి ద్వారా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలామంది. నేను ఇద్దరు ముగ్గురు చూశాను. ఆ తర్వాత ఈరోజు ఎక్కడన్నా చూడి ఆర్డిటి ఇల్లు కావాలా అంటున్నారు. ఆర్డిటి ఇల్లు వస్తే అందరూ ఎస్సీఎస్టీలు సంతోషపడతారు. ఆర్డిటి ఇల్లు అంటే అంత సంతోషం. ఎన్నో వేల ఇండ్లు ఆర్డిటి ఇల్లు కట్టించారు. హాస్పిటల్ విషయంలో నేను దాదాపుగా ఒక 300 మంది పైన నేను అడ్మిట్ చేసింటాను బెంగళూరు హాస్పిటల్లోన. ఒక్కొక్కరికి 10 లక్షలు, 15 లక్షలు. ఇప్పుడు చరణ్ అనే విద్యార్థికి యాక్సిడెంట్ చనిపోయింటే 16 లక్షల రూపాయలు నారాయణ హృదయాలయంలో మేము అడ్మిట్ చేసింటాము. 16 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ విధంగా 10 లక్షలు, 15 లక్షలు ఖర్చు పెట్టి వైద్య రంగంలోనే వాళ్ళు ఆర్డిటి సేవలు చేశారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి, ఆర్డిటి జిల్లాకి తప్పకుండా ఫాదర్ పేరు జిల్లా ఉంటేనే సమంజసం అని అందరూ అనుకుంటారు. ఈ విధంగా అన్ని సౌకర్యాలు, అన్ని సేవలు అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా చేయడం చాలా సమంజసమైంది, న్యాయమైంది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లా అంటే ఎవరు వద్దనే వాళ్ళు లేరు, అందరూ జిల్లాగా ఉండాలనే వాళ్ళే ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వెంటనే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎస్సీఎస్టీ అఖిలపక్ష పార్టీని అందరినీ కమిటీని నేను జమ చేసి కూర్చోబెట్టి మరి దాంట్లో నిర్ణయం తీసుకొని అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు మరి ఫాదర్ ఫెర్రర్ జిల్లాగా చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత అన్ని జాతీయ రహదారులు కొడికొండ చెక్పోస్ట్ నుంచి మరి రామంజి వీళ్ళు, నారాయణ వీళ్ళు అక్కడ మన పెనుగొండ సోమందపల్లి చెక్పోస్ట్ నుంచి మేము ఇక్కడ సోములతోటి హైవే పైన ఈ విధంగా మేము అన్ని హైవేల పైన రాస్తారుకోలు చేసి మరి ఫాదర్ ఫెర్రర్ జిల్లాగా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం సంధించకపోతే నగర్ బంద్ కార్యక్రమం పిలిపిస్తాం. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా మరొకసారి ఎస్సీఎస్టీ అఖిలపక్ష కమిటీని కూర్చోబెట్టి ఏం చేయాలో తదుపరి నిర్ణయము, ఏ విధంగా అయితే మనము ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా సాధించుకోవాలనే విషయం నిర్ణయం తీసుకొని తప్పకుండా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా సాధించుకునే వరకు ఏపీ ఎంఆర్పిఎస్తో పాటు ఎస్సీఎస్టీ రక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలోన మడకచెరు నుంచి, అదేవిధంగా పెనుగొండ నుంచి, గోరంట్ల నుంచి, టౌన్లోన మరి అదేవిధంగా మా ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ, పేరు పేరున రాయదుర్గం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా
మరి మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లా సాధించుకునేదానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని దానికి మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలిపాం మీ వంతు పాత్ర మీరు కూడా వహించి జిల్లాను ఫాదర్ జిల్లాగా చేసేదానికి మీరు కూడా మరి సహాయం చేయాలని చెప్పని మీ వంతు పాత్ర వహించాలని చెప్పని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం జై భీమ్ జై మాదిగ సోహా